నమస్కారం ఫ్రెండ్స్, మనం నెపోలియన్ గురించి నేర్చుకుంటూ ఉన్నాం. ఇందులో భాగంగా ఆయన జీవిత విశేషాల గురించి, ఆయన పలికిన వాక్యాల గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఆయన యుద్ధాల గురించి, ఆ సందర్భాల గురించి చర్చించుకుంటూ ఉన్నాం. ఇందులో భాగంగా నెపోలియన్ ఆస్ట్రియాతో 5 యుద్ధాలు చేశాడని నేర్చుకున్నాం. ఇందులో మ్యారంగో, ఉల్మ్, ఆస్ట్రిడ్జ్ ఈ యుద్ధాల గురించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు యొక్క వీడియోలో మిగిలిన యుద్ధాల గురించి తెలుసుకుందాం. ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్స్ని, అకాడమిక్ టెక్స్ట్ బుక్, స్కూల్ టెక్స్ట్ బుక్స్ను వీటి నుండే ఎంపిక చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏ ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సీ యూట్యూబ్ ఛానల్ ట్రఫాల్గర్ నౌకా యుద్ధం. తర్వాత లిప్జిగ్ యుద్ధం. ఈ లిప్జిగ్ యుద్ధం చూసినట్లయితే 4వ రాజ్యకూటమి, ఈ 4వ రాజ్యకూటమి అంటే ఇంగ్లాండు దాని మిత్ర రాజ్యాలతో కలిపి ఏర్పడిన కూటమి 4వ రాజ్యకూటమి. ఈ 4వ రాజ్యకూటమికి, నెపోలియన్కి మధ్య లిప్జిగ్ యుద్ధం జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది అంటే 1813 అక్టోబర్ 16-19 మధ్య జరిగింది. 1813 సంవత్సరం అక్టోబర్ 16-19 సంవత్సరాల మధ్య జరిగింది. ఈ యుద్ధంలో నెపోలియన్ ఓడిపోయాడు. దీన్ని ఏమంటామంటే రాజ్యాల యుద్ధం అని చెప్తాం, లేదు అంటే బ్యాటిల్ ఆఫ్ నేషన్ అని పేర్కొంటారు. లిప్జిగ్ యుద్ధానికి మరొక పేరు ఏంటంటే బ్యాటిల్ ఆఫ్ నేషన్ లేదా రాజ్యాల యుద్ధం అని పేర్కోవడం జరుగుతుంది. ఈ యుద్ధంలో 40,000 మంది ఫ్రెంచ్ సైన్యం మరణించారు. 30,000 మంది బందీలుగా కాబడ్డారు. ఈ యొక్క నెపోలియన్ సైన్యం 40,000 మంది మరణించడం, 30,000 మంది బందీలుగా అయ్యారు. తర్వాత నెపోలియన్ తర్వాత ఈ ఇంగ్లాండ్ ఆక్రమించింది ఈ యొక్క ఫ్రాన్స్ని. ఫ్రాన్స్కి చక్రవర్తిగా 18వ లూయిని ఏర్పాటు చేసింది. ఈ 18వ లూయి ఎవరంటే 16వ లూయి సోదరుడు. ఫ్రాన్స్ చక్రవర్తిగా ఇంగ్లాండియన్ను నియమించింది. నియమించిన తర్వాత 1814 ఏప్రిల్ నెలలో ఈయనను ఎల్బాదీవికి పంపింది. ఎవరిని? నెపోలియన్ని. ఈ నెపోలియన్ మీద గౌరవంతో ఆ ఎల్బాదీవి పాలకుడుగా ఇంగ్లాండ్ ఈయనను అక్కడ నియమించింది. అయితే అక్కడి నుంచి ఈయన తప్పించుకుని మరలా రావడం జరిగింది. తర్వాత ఇక్కడ ఏం చేశాడంటే ఎల్బాదీవి నుండి తప్పించుకుని నెపోలియన్ రావడం. దీనినే వాటర్లు యుద్ధం అంటారు. ఇక్కడ ఎప్పుడు జరిగింది వాటర్లు యుద్ధం అంటే 15 జూన్ 18 జరిగింది. వాటర్లు యుద్ధం ఎప్పుడు జరిగింది? 15 జూన్ 18 అంటే ఎల్బాదీవి నుంచి నెపోలియన్ తప్పించుకుని వచ్చిన తర్వాత, వచ్చిన వెంటనే అప్పటికి ఫ్రాన్స్ను పరిపాలిస్తున్న 18వ లూయి పారిపోయాడు. పారిపోయిన తర్వాత నెపోలియన్ ఫ్రాన్స్ని 100 రోజులు పరిపాలన చేశాడు. 100 రోజులు పరిపాలన చేసిన తర్వాత మళ్ళా మిత్రరాజ్య కూటమి నెపోలియన్పై యుద్ధం ప్రకటించింది. అదే వాటర్లో యుద్ధం. ఇది ఎప్పుడు జరిగింది? 15 జూన్ 18 జరిగింది. మిత్రరాజ్య కూటమికి నాయకుడు ఎవరంటే డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్. ఈయన ఏం ఆలోచించాడంటే ఈ నెపోలియన్ మరలా తిరిగి వచ్చే ప్రమాదం ఉందే అని చెప్పేసి, ఈయనను బ్రిటన్ అప్పటికే ఆక్రమించిన దీవులు కొన్ని ఉన్నాయి. ఆ దీవులలో హెలీనా దీవి అనేది ఈ యొక్క ఐరోపా ఖండానికి 6,000 మైళ్ళ దూరంలో ఉంది. హెలీనా దీవి అనేది ఎన్ని వేల మైళ్ళు అంటే 6,000 మైళ్ళ దూరంలో ఉంది. సముద్రంలో ఉన్న దీవి అది, ఒంటరి దీవి. దాని చుట్టుపక్కల ప్రాంతాలు ఏమీ లేవు. చుట్టూ సముద్రము, చిన్న దీవి. ఇది 60 చదరపు మైళ్ళ విస్తీర్ణంతో ఉంది ఈ హెలీనా దీవి అనేది. దీనిని బ్రిటిష్ ఆక్రమించి ఆ బ్రిటిష్ దీవిగా ఇది పిలువబడుతుంది. ఇది ఇందులో ఎంతమంది? 500 మంది యూరోపియన్లు, 300 మంది బానిసలు ఉన్నారు ఈ దీవిలో. అప్పుడు ఇది బ్రిటిష్ ఆక్రమిత దీవి. ఈ దీవిలో నెపోలియన్కు తనతో 3 అధికారులను, 1 డాక్టర్ను, 20 మంది సేవకులను ఉంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది ఇంగ్లాండ్. ఈ దీవికి పంపిన తర్వాత, అంటే హెలీనా దీవికి పంపిన తర్వాత, నెపోలియన్కు 3 అధికారులు, 1 డాక్టరు, 20 మంది సేవకులను ఉంచుకోవడానికి ఇంగ్లాండ్ పర్మిషన్ ఇచ్చింది. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.